హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను వినోద్ మాట్లాడుతున్నా. ఈరోజు మీకు ఒక డాగ్ ని చూపిస్తానండి, ఒక కుక్కని చూపిస్తాను. ఆ కుక్క వచ్చి దగ్గర దగ్గర మా స్ట్రీట్ లో 10 సంవత్సరాల పైన ఉందన్నమాట. 11-12 సంవత్సరాలుగా మా స్ట్రీట్ లోనే ఉంది. ఇప్పుడు దానికి ఏజ్ అయిపోయింది అనమాట. ఏజ్ అయిపోయింది, ఇప్పుడు అది లేసుకోలేని పరిస్థితుల్లో కూడా ఉందన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఏడుందంటే ఆ డాగు మా ఇంటి ఎదురుగా మురగా మెస్సే అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ ఇంట్లోనే ఉన్నది, వాళ్ళ ఇంటికాడే పెంచుతూ ఉన్నారు. అది ఫుడ్ గిడ్డంతా వాళ్ళే పెడుతున్నారు. మీరు కూడా చూస్తారు పోతుంది ఆ కుక్కని ఎలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మురగా మెస్సే వాళ్ళ ఇంటికాడికి వచ్చేసినాము. ఇప్పుడు ఆ కుక్క ఇక్కడే ఉంది, చూపిస్తాం పోదండి. చూడండి, ఇదే పప్పీ డాగు. ఫ్రెండ్స్ చూసారు కదా మా పప్పీ డాగు, దగ్గర దగ్గర 10 సంవత్సరాల పైన, 11-12 సంవత్సరాల పైన ఇది ఉందన్నమాట మా స్ట్రీట్ లో. ఒక డాగ్ యొక్క లైఫ్ టైం వచ్చి 13 సంవత్సరాల వరకే ఉంది, కానీ ఈ డాగ్ వచ్చి ఇంతవరకు 12 సంవత్సరాలుగా మా స్ట్రీట్ లో ఉంది. దగ్గర దగ్గర కరెక్ట్ గా 12 సంవత్సరాలుగా ఉంది. ఈ డాగ్ ని ఇక్కడ ఉండే వాళ్ళే చూసుకుంటున్నారు. మురగా మేస్త్రి అనే మేస్త్రి ఉన్నాడు, అయినా వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. ఇప్పుడు వచ్చి దీని పరిస్థితి వచ్చి చాలా క్రిటికల్ గా ఉందన్నమాట. లేసుకొని కూడా కాలేదు దీనివల్ల. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ డాగ్ ని చూసుకుంటా ఉన్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా మా పప్పీ డాగ్ ని. ఇలాంటి డాగ్స్ ప్రతి ఒక్క వీధికి ఉంటుంది అనమాట. వీధికి ఇలాంటి డాగ్స్ ఉంటుంది. దానికి అంత మెతికే వేస్తే అది మన మీద చూపించే విశ్వాసమే వేరే లెవెల్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు సాయంత్రం 6:30 ఒక వీడియో రిలీజ్ చేయబోతాను. ఆ వీడియో ఏంటంటే కమ్మనాయుడు. కమ్మనాయుళ్ళు మన దేశంలో చాలా మందే ఉన్నారు. కానీ ఏ ఒక్క కమ్మనాయుడికి ఆ కమ్మనాయుడు అనే పేరుకి ఏ మీనింగ్ వస్తుంది, దాంట్లో ఉండే అర్థం ఏంటి అనేది ఏ ఒక్క కమ్మనాయుడికి తెలియదనే అభిప్రాయం. కావాలంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, తెలియదు. ఒకవేళ మీకు తెలుసుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తెలియాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.